మన పక్కన ఉండే మనుషులని పట్టించుకోవడమే కరువైపోయిన ఈ రోజుల్లో ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అందరూ ఎదగాలి, ప్రతి ఒక్కరికి చేతనైనంత సహాయం చేయాలి అనే సంకల్పంతో ఏర్పాటు చేయబడిన సేవా సంస్థలే ఇప్పుడు ఎంతోమంది నిస్సహాయులకి ఆసరాగా ఉన్నాయి. అలాంటి ఎన్నో గొప్ప సేవా సంస్థల్ని స్ఫూర్తిగా తీసుకుని తోటి మనుషులకి మాత్రమే కాదు మన ప్రకృతిలో భాగమైన మూగ జీవాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందంటూ రగిలిన తృష్ణలోంచి పుట్టిన మరొక ఫౌండేషన్ శ్రీనిధి సేవాధం. ఓల్డేజ్ హోమ్స్లో పెద్దవారి నుంచి అనాథలకి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం, అలాగే చిన్నపిల్లలకి సరైన విద్య అందించడం, వారికి కావాల్సిన సదుపాయాలని సమకూర్చడంతో పాటు మరో అడుగు ముందుకు వేసి సేవే పరమావధిగా జంతువుల పరిరక్షణకి కూడా శ్రీకారం చుట్టిన ఈ ఫౌండేషన్ సేవే మార్గం అని నమ్మి కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటుంది. మనం రోడ్డుపైన వెళ్ళేటప్పుడు ఎంతోమంది యాచకులు చేయి చాచి బిచ్చం అడుగుతారు. అయితే వారిని మించిన ఆకలి క్షోభ అనుభవిస్తున్న జంతువులు, ముఖ్యంగా కుక్కలు ఆవులు మాత్రం అడగలేక, అడగడం రాక దీనమైన కళ్ళతో మన వైపు చూస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో మూగజీవాల వ్యధని అర్థం చేసుకున్న శ్రీనిధి సేవాదం సంస్థ వారు వాటిని చేరదీసి ఆ ఆకలిని తీర్చే బాధ్యతను స్వీకరించారు. ఇప్పుడు వారికి ఈ ప్రయాణంలో చేయూతనిచ్చేందుకు మనలాంటి వారిని కూడా ఈ అవకాశం తీసుకోమని కల్పిస్తున్నారు. కరోనా కారణంగా ఎంతోమంది చనిపోయారు. ఆ ప్రభావం వారి కుటుంబాలతో పాటు వారితో పాటు నివసిస్తున్న ఆవులు కుక్కలపైన కూడా పడింది. వాటిని పెంచలేక పోషించలేక వీధుల్లోకి వదిలేసేవారు చాలామంది ఉన్నారు. అలా దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్న ఆ మూగజీవాల ఆకలిని తీర్చేందుకు ముందుకు రమ్మని శ్రీనిధి సేవాదం పిలుస్తోంది. ఇక అనాథలకి పౌష్టికాహారం, పరిశుభ్రత, మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కూడా వీరు ఎంతో పాటుపడుతున్నారు. అలాగే పేద పిల్లల్ని చేరదీసి వారు చదువుకునేందుకు అవసరమైన వస్తువులను కూడా అందించాలని చూస్తున్నారు. కలర్ పెన్సిల్స్, జామెట్రీ బాక్స్, నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్, ఇలా ఒక విద్యార్థి పూర్తి స్థాయిలో విద్యని అభ్యసించడానికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్కరికి అందే వరకు అవిరామంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఆసరా లేని వృద్ధులకు ఈ వయసులో అవసరమైనటువంటి చేయూతని, ప్రేమని, ఆప్యాయతని పంచాలని కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి తగ్గట్టుగా ఆ పెద్దవాళ్ళందరి కోసం కూడా వారు ఓల్డేజ్ హోమ్స్లో పెద్దవారు మొదలుకొని అనాథాశ్రమానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా అనాథల వరకు మెరుగైన ఆహార వైద్య సదుపాయాల్ని తమ యొక్క చేతనైనంత వరకు సేవ చేస్తున్నారు. అలాగే పేద పిల్లలను చేరదీసి వారి కోసం కూడా ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీనిధి సేవాదం ఫౌండేషన్ ప్రతి ఒక్కరిని తమతో భాగస్వామ్యుల్ని అయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ తమకి సరిపడనంత సహాయం చేసి, వీలైనంతగా హెల్ప్ చేసి, మరింతగా మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో పాలు పంచుకోవాలని ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని ఒక నిస్వార్థ ఫౌండేషన్గా స్థాపించడం జరిగింది. ముందు చెప్పినట్టుగా ఆవులు, కుక్కల దగ్గర నుంచి అనాథ పిల్లలు, వృద్ధులు, పేద విద్యార్థులు, ఓల్డేజ్ హోమ్లో నివసిస్తున్నటువంటి వృద్ధులు అందరూ మన మధ్య నిస్సహాయంగా తిరుగుతున్న ఎంతోమంది జీవితాలని మెరుగుపరిచేందుకు స్థాపించిన ఇలాంటి సంస్థలకి ప్రతి ఒక్కరూ మనకి తోచినంతగా సహాయం చేద్దాం. ఎందుకంటే మెరుగైన సమాజమే మెరుగైన జీవితం కాబట్టి. శ్రీనిధి సేవాదంకి సహాయం చేయాలనుకునేవారు www.శ్రీనిధి సేవాదం ఫౌండేషన్.com కి లాగిన్ అవ్వండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది.